తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బాలయ్యబాబు మీద సెన్సేషనల్ అండ్ ఇంప్రెషనల్ కామెంట్స్ చేశారనే చెప్పాలి. నాకు అమీర్ ఖాన్కి సాధ్యం కానటువంటి సీన్స్ కూడా బాలయ్యబాబు పవర్ఫుల్గా నటిస్తాడు అని చెప్పాడు. వీరసింహారెడ్డి మూవీలో బాలయ్యబాబు కాళ్ళతో కొడితే సుమో వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ సీన్ను చూసినటువంటి రజనీకాంత్ మామూలుగా ఇంప్రెస్ అవ్వలేదు, అందుకని దాని గురించి ప్రస్తావించాడు. అమీర్ ఖాన్కి నాకు కూడా సాధ్యం కానటువంటి సీన్స్ అవి, అటువంటి సీన్స్లో పవర్ఫుల్గా కనిపించాలి. బాలయ్య బాబు మాత్రమే అంత పవర్ఫుల్గా కనిపించగలడు, అంతేగాని నేను అమీర్ ఖాన్ కూడా అంతగా కనిపించలేమేమో అన్న విధంగా బాలయ్య బాబు నటిస్తాడు అని చెప్పుకొచ్చాడు. అమీర్ ఖాన్ కొన్ని అద్భుతమైన సినిమాల్లో నటించినప్పటికీ ఇటువంటి పవర్ఫుల్ సీన్స్ చేయలేడు అని చెప్పాడు. నందమూరి తారక రామారావు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనే నేను అత్యధికంగా ఆరాధించే వ్యక్తుల్లో నేనొకడిని చెప్పుకొచ్చారు. రీసెంట్గా హైదరాబాద్ వచ్చినటువంటి రజనీకాంత్ బాలయ్యబాబుతో ముచ్చటించాడు. మరోవైపు ఎన్బికే 108 షూటింగ్ అయితే శరవేగంగా కొనసాగుతుంది, ఎక్కడ బ్రేకౌట్స్ లేవనే చెప్పాలి. ఇంకా జస్ట్ ఒక 20 డేస్లో అయితే టీజర్ వస్తుందని రూమర్ అయితే ఒకటి బయలుదేరింది. అదే కానీ నిజమైతే అంతకుమించిన ఆనందం ఇంకొకటి ఉండదు. ఎంత తొందరగా వస్తుందనే చూస్తున్నారు అభిమానులు, చూడాలి మరి.